వాతావరణ కాలుష్యం మన దేశాన్ని దారుణంగా పట్టుపీడుస్తోంది. రోజు రోజుకు భయానక పరిస్థితుల్ని చూస్తుంటే రానున్న రోజుల్లో తాతలు తమ మనవళ్లను కళ్లారా చూడలేని దుస్థితి నెలకొనే ప్రమాదం ఉంది. ఇందుకు హైదరాబాద్ మినహాయింపేమీ కాదు. మరి కాలుష్యాన్ని తట్టుకుని మనం ప్రశాంతంగా నివసించాలంటే ఫోర్త్ జనరేషన్ హోమ్స్ అందుబాటులోకి వస్తేనే సాధ్యమవుతుంది. పొల్యూషన్ నుంచి నగర వాసుల్ని పూర్తి స్థాయిలో బయటపడేయడానికి ఆరోగ్యకరమైన ఆవాసాలను నిర్మించాల్సిందే. మరి అలాంటి వినూత్నమైన ప్రాజెక్టే ద ఆర్ట్. ప్రకృతి ఎక్కడుంటే ద ఆర్ట్ అక్కడ అని గుర్తించుకోండి. అప్పా జంక్షన్ చేరువలోని బండ్లగూడ జాగీర్ పరిధిలోని కిస్మత్పురాలో రూపుదిద్దుకుంటున్న ద ఆర్ట్ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే విశాలమైన కోర్ట్ యార్డులో, అంటే ఈ ప్రాజెక్టు మధ్యలో 300x70 అడుగుల వాటర్ఫాల్ను ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ఫాల్ నుంచి వెలువడే రేణువులు గాలిలోని దుమ్ము ధూళిని పారద్రోలుతాయి. మన ఒత్తిడిని తగ్గించే వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇందులో డబుల్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను 1171x1857 చదరపు అడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్నారు. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టును 2022 మార్చిలో పందించడానికి సంస్థ ప్రణాళికల్ని రచించింది. హైదరాబాద్ బయ్యర్ల కోసం ప్రత్యేకంగా ఫోర్త్ జనరేషన్ హోమ్స్ ను పరిచయం చేసింది. కేవలం జపాన్, మలేషియా, చైనా, హాంకాంగ్ వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ ట్రెండ్ను బండ్లగూడలోని ద ఆర్ట్ ప్రాజెక్టులో పరిచయం చేసింది. ఇందులో ఫ్లాట్లు కొనేవారు ఖచ్చితంగా ప్రతిరోజు ఆహ్లాదకర పరిస్థితుల్లో జీవనాన్ని కొనసాగిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా గడిపేవారు ఇంట్లోకి వచ్చాక హ్యాపీగా రిలాక్స్ అవుతారు. ద ఆర్ట్ ప్రాజెక్ట్ ను 3.65 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 270 ఫ్లాట్ల దాకా వస్తాయి. ఒక గొప్ప విషయం ఏంటంటే నాసా రికమెండ్ చేసిన మొక్కల్ని ఎంపిక చేసుకుని ద ఆర్ట్ ప్రాజెక్ట్ లో వచ్చే విండోస్ వద్ద అమరుస్తారు. అంటే ఆయా ఫ్లాట్ లో నివసించే వారికి అధిక ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని కిటికీల వద్ద ఏర్పాటు చేస్తారన్నమాట. దీంతో దుమ్ము ధూళి వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి రానే రావు. పైగా సౌండ్ పొల్యూషన్ కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇంట్లో వాళ్లకు అవసరమైన దానికంటే అధిక ఆక్సిజన్ అందుతుంది ఈ ప్రాజెక్ట్ లో. అందుకే వీటిని ఆక్సిజన్ హోమ్స్ అని కూడా పిలుస్తారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టుల కంటే ఎందుకు భిన్నమైందో తెలుసా? బండ్లగూడలో ప్రారంభించిన ఫోర్త్ జనరేషన్ హోమ్స్ లో విదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఫెసిలిటీస్ ను బయ్యర్ల కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టును బయట నుంచి ఎవరు చూసినా గ్రీనరీ కొట్టొచ్చినట్టు దర్శనమిస్తుంది. ద ఆర్ట్ ను రోడ్డు వైపు నుంచి చూస్తే కనుక ప్రాజెక్ట్ ఎలివేషన్ల మీద ప్రత్యేకంగా పచ్చటి క్రీపర్లను ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్ట్ ఎలివేషన్ మొత్తం పచ్చటి తోరణంలా దర్శనమిస్తుంది. కింది నుంచి పై వరకు పచ్చటి చెట్లతో నిండిపోయినట్టుగా కనిపిస్తుంది. ప్రాజెక్టు చుట్టూ తివాచీపరిచిన పచ్చదనంతో డెవలప్ చేస్తారు. ఇందులో ఏర్పాటు చేసే హాఫ్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్లో ప్రత్యేకంగా 30 అడుగుల వెడల్పు గల వాటర్ఫాల్ పూల్ ఏర్పాటు చేస్తారు. ఇందులో నుంచి విడుదలయ్యే నీటి రేణువులు అలా మీద పడగానే మెదడులోని ఒత్తిడి కాస్త దూరమవుతుంది. ప్రస్తుత ఒత్తిడిమయమైన జీవితంలో ఇలాంటి సదుపాయం తప్పనిసరిగా ఉండాలని ఇంద్రసేనారెడ్డి గారు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి అనేక కారణాల వల్ల ఇందులో ఫ్లాట్లు కొనేవారు ఎలాంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా జీవితాన్ని గడిపేయొచ్చు. ప్రకృతిలో హ్యాపీగా నివసించాలని కోరుకునే వారికి ద ఆర్ట్ ఇట్టే నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పచ్చదనం చేరువలో ఇళ్లను నిర్మించాలని చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ప్రకృతియే మీ ఇల్లు అవుతుందన్నప్పుడు ఇందులో నివసించడం అనేది ఒక గొప్ప అదృష్టం అని చెప్పొచ్చు. మరి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీకు నచ్చిన ఫ్లాట్ ను ద ఆర్ట్ లో బుక్ చేసుకోండి. మీ కుటుంబం అంతా ప్రకృతిలో సేదతీరండి. ద ఆర్ట్ ప్రాజెక్టులో కొనుగోలుదారులకు 72 రకాల సదుపాయాలను గిరిధారి హోమ్స్ అందజేస్తోంది. ఇందులో గ్రాండ్ ఎంట్రన్స్ లాబీ నుంచి లోపలికి వస్తుంటే ఆ ఆనందమే వేరని చెప్పొచ్చు. సిట్టింగ్ డెక్, సంకెన్ సీటింగ్, విమెన్ పూల్, ఫ్రేగ్రెన్స్ గార్డెన్, అక్వాకార్డియో, సన్ డెక్, మిస్ట్ గార్డెన్, స్క్రిబిల్ వాల్, క్లైంబింగ్ వాల్, ఫుట్ రెఫ్లెక్సాలజీ పాత్, ఫెన్ గార్డెన్స్, నెగటివ్ అయాన్ జోన్, గార్డెన్ బార్బిక్యూ వంటివి ఏర్పాటు చేస్తారు. క్లబ్ హౌస్ పైభాగంలో ఆస్ట్రో టర్ఫ్ ఫుట్బాల్ ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తారు. మొత్తానికి నివాసితులకు అవసరమయ్యే సకల సౌకర్యాలను ఇందులో పొందుపరుస్తారు. ప్రతి ఫ్లాట్ ను వాస్తు సూత్రాలకు అనుగుణంగా నిర్మిస్తున్న ద ఆర్ట్ లో ప్రత్యేకంగా నక్షత్ర గార్డెన్ అనే వినూత్న ట్రెండ్ ను కొనుగోలుదారులకు అందజేస్తోంది. కేవలం అతి పరిశుద్ధమైన స్థలంలో మాత్రమే పెరిగే ఆకులు, పూలు, విత్తనాలు వంటి వాటితో నక్షత్ర గార్డెన్ ను ఏర్పాటు చేస్తోంది. సుమారు 27 నక్షత్రాలు గల చెట్లతో దీన్ని ప్రారంభించారు. ఆయా నక్షత్రాల్లో పుట్టిన జాతకుల ప్రకారం ప్రతి చెట్టు శక్తిని అందజేస్తుంది. దీంతో ఇందులో నివసించేవారు ఆరోగ్యవంతులుగా సిరి సంపదలను కలిగి ఉంటారు. ప్రశాంతత, ఉజ్వల భవిష్యత్తు, మెరుగైన మానవ సంబంధాలు, ఆధ్యాత్మిక భావాలు వంటివి కలిగి ఉంటారు.